हेलो अंडी अंदरिकी नमस्ते वेलकम बैक टू माय चैनल अंजलि फूड आडो। मीरु कनुक मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नि प्रेस चेयंडी। ई रोजु वीडियोलो कुकुंबर सूप नि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। अयिते मुंदुगा रेंडु कीरा दोसकायनि तीसुकोनि नीटिगा वाश चेसुकुन्न तर्वात तोक्कु तीसुकोवालंडी। आ तर्वात वीटिनि मिडिल्लोकी कट चेसुकोनि లోపల ఉన్న సీడ్స్ అనేది రిమూవ్ చేయాలి। మనం రిమూవ్ చేయకపోతే కుకుంబర్ సూప్ అనేది టేస్ట్ అనేది రాదు। వీటిని నీట్ గా రిమూవ్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ లోకి కట్ చేసి పెట్టుకోవాలి। మరో పక్కన స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలానే మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం అలానే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలండి। కీర దోసకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా అవ్వాలి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు వీటిని బాగా వడకట్టుకున్న తర్వాత అదే పాన్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని తీసుకొని అలానే 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం చిక్కబడుతుందండి। 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి। ఆ తర్వాత మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది। కుకుంబర్ సూప్ అనేది రెడీ అయిపోయిందండి। నేను ఇక్కడ కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను। చూశారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా కుకుంబర్ సూప్ రెడీ అయిపోయింది। మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి। మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను। అంటిల్ దెన్ కీప్ వాచింగ్।